బహుశా ప్రపంచంలో ఇంతమందికి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఆయనేనేమో అనిపించింది. ఆయనకు వచ్చినటువంటి ఆయన నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి జనాలు చూసిన తర్వాత, ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నిర్మాతకి నిర్వాచనం ఎవరు అంటే రామానాయుడు గారని. అపార్ట్ ఫ్రమ్ దాట్, గొప్ప మానవతావాది అయిన, చాలామంది చెప్పారు వారి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఒకటి మాత్రం యథార్థం, అదేంటంటే సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ఎవరు బద్దలుగొట్టలేరు. అలాగే రాబోయే కాలంలో 800 సంవత్సరాలైనా కూడా ఈ రామానాయుడు గారి రికార్డ్ ఏదైతే ఉందో నోబడీ కెన్ చేంజ్ ఇట్. ఆ లోటు అనేది అందరికీ తెలుసున్నదే. నాకు వ్యక్తిగతంగా నేను వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకే సంస్థలో వారి సిస్టర్ కన్సర్న్స్ కానీ వాయన సంస్థలు కానీ ఎక్కువ సినిమాలు చేసింది సురేష్ ప్రొడక్షన్స్. 8 చిత్రాల వరకు నటించాను. ఆ మహానుభావుడికి వారు ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామానాయుడు గారు, ఆయనతో ఆయన గురించి చెప్పే అంత వయసు కానీ అంత ధైర్యం కానీ మాకు లేదు. కానీ ఆయన ఎప్పుడు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ మేము సంతా సభలు పెట్టేటప్పుడు ముందుగా వచ్చి ఉండే వ్యక్తి రామానాయుడు గారే. ఆ టైంకి రావటం, ఇక్కడికి వచ్చి ఆయనకి మెసేజ్ వెళ్తే చాలు, మనం వెళ్ళాలి, ఇది మన ధర్మం, మన కర్తవ్యం, మనం అక్కడ అటెండ్ అవ్వాలి అని వచ్చి ఆ సభలో ఒక మంచి మాటలు మాట్లాడటం, దాన్ని చూసిన తర్వాతే మాకు అనిపించేది మనిషి అంటే ఇలానే ఉండాలి. అంటే ఆయన 149 సినిమాలు చేసినా ఏ రోజు మళ్ళీ ఒక కొత్త సినిమా ఎలా తయారు చేయాలి అదే దాని మీదే దాస ఉండేది. రీసెంట్గా కూడా ఒక 3 మంత్స్ బ్యాక్ కూడా ఆయన ఒక రైటరు ఒక కథ తీసుకెళ్తే ఆ కథని మొత్తం అంతా చదివి డీటీపీ చేయించి ఆ సినిమాకి షెడ్యూల్ వేసి ఈ సినిమాకి షూటింగ్కి వెళ్ళిపోదామని ప్లానింగ్ చేసి అంతా చేసిన తర్వాత ఆయనకి హెల్త్ బాగాలేదనే థాట్లో లేరు ఆయన. మనం ఎందుకు ఇంకో సినిమా ఎందుకు చేయకూడదు అని సినిమా ప్లానింగ్ కూడా మొదలుపెట్టేశారు. మేము కూడా ఏంటి ఆయన సినిమా మొదలుపెట్టేస్తున్నారు అది ఇది అని ఆ రైటర్ చెప్తుంటే మేము నమ్మలే, ఏంటి ఆయనకు ఒంట్లో బాగాలేదు కదా అని. లేదు, మనకు బాగున్నా బాగాలేదు, మనం సినిమా కోసమే బతికాం, సినిమా కోసమే జీవించాలి, సినిమాలోనే మనం ఉండాలి అని ఆ యొక్క గొప్ప మనస్తత్వం ఇంకెవరికి రాదండి. నేను రామానాయుడు గారి గురించి ఏం చెప్పడం నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆయన నా దగ్గరకు వచ్చి ఆంధ్ర క్లబ్ మెడ్రాస్లో మా కొసరాజు రాఘవాచారి గారు నాకు చాలా కావాల్సిన వాడు. ఆయన నన్ను పిలిచి, రావా మన రామానాయుడు పెళ్ళి ఉంది మనం వెళ్దామా అన్నాడు. అదేంటిది రామానాయుడు నన్ను పిలవకుండా మీరు పిలుస్తున్నారు ఏంటండి అని. ఆయన పిలుస్తారు, ఆయన నువ్వు వస్తావు అంటే నేను నువ్వు ఇద్దరు కలిసి మెడ్రాసు నుంచి బాపట్ల దగ్గర చీరాల వెళ్ళాము. మీ ఆవిడ నాతో వాకింగ్ వచ్చినప్పుడు డైలీ చెప్పేది మీ మదర్లో నానమ్మ రాఘవ గారు నాకు ఎప్పుడు కనపడేటప్పుడు నా పెళ్ళికి వచ్చి నాకు ఆశీర్వాదం చేసిన వాళ్ళు మీరు అనేది ఇప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడుతూ ఉంటాం. ఒకటి ఇంకా చాలా చెప్పాలి, ఈయన పర్మిషన్ ఇయ్యరు చాలాసార్లు చెప్పే చాలా పిచ్చే రామానాయుడు వాళ్ళతో చాలా కనెక్షన్స్ ఉంది నాకు. రామానాయుడు గారి అభినందన సభ అయితే మాట్లాడచ్చు, కానీ సంతాప సభలో మాట్లాడడానికి మాటలు రావు ఎవరికైనా, మాకు అసలు రావు. ఇన్ని 350 సినిమాలకు మాటలు రాసిన మాకే రావట్లేదంటే ఈ సభలో ఉన్న మీ అందరికీ ఎంత బాధ ఉందో నాకు తెలుసు. ఫస్ట్ మాకు మా బ్రదర్ ఏం మాట్లాడి నేను వినలేదు, తెలియదు. కానీ మాకు పరిచయ ప్రదర్శన రామారావు పేరు పెట్టిన తర్వాత మద్రాసులోకి వెళ్ళగానే మమ్మల్ని కొడుకులా చూసుకుంది రామానాయుడు గారు.
మా తమ్ముళ్ళలాగా చూసుకుంది కృష్ణ గారు మమ్మల్ని. రామానాయుడు గారు మాకు 5,000 అడ్వాన్స్ ఇచ్చారు ముందడి సినిమాకి. కథ రాసాము, బాపయ్య గారికి నచ్చలేదు. సార్ బాపయ్య గారు ఆయన దగ్గర 5,000 తినేసామండి, అసలు ఈ డబ్బులు తీసుకున్నా కూడా అసలు రాస్తున్నారా లేదా అని కొన్ని ఫీల్ అవుతారేమో. ఫర్ వాట్ ఇట్ ఈస్ వర్త్ ముందు ఆయన చెప్పుకుంటామండి బాబు మా కథనన్న. సరే చెప్పమన్నారు. అప్పుడు ఏదో నాయుడు గారు ఒకళ్ళు కూర్చోలో కూర్చుంటే కొంచెం డామినేట్ చేసి మా ఇద్దరు అందములు బీభత్సంగా చెబుదాం కదా అనుకుంటే అక్కడ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు. అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడే సురేష్ బాబుతో సహా ఏం చేయాలి ఇప్పుడు. సరే ఫస్ట్ హాఫ్ నేను ఫస్ట్ హాఫ్ చాలా కామెడీగా ఉంటుంది, మంచి బాగా ఎంజాయ్ చేశారండి. సరే ఇంటర్వెల్ అందరికీ తెలిసిందే ముందడుగులు అంటే అద్భుతమైన ఇంటర్వెల్ అన్నపూర్ణ ఎంట్రీ. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మహానటులు అందరూ ఉంటారు ఆ సీన్లో. కృష్ణ గారు, సోమన్ బాబు అందరు హీరోలు సార్. మన గుమ్మడి గారు కృష్ణ గారిని కొట్టపోతుంటే ఆగండి అని ఒక వాయిస్ వస్తుంది. చూస్తే అప్పటిదాకా సినిమాలో ఏడురీళ్ళల్లో ఆవిడ పని మనిషి, బట్టలు తూగుతుంది, అంట్లు తోముతుంది. ఆవిడ ఒక కార్పొరేట్ ఆఫీస్లో చైర్మన్ రూమ్లోకి వచ్చేసింది. ఆగండి అంది, అందరు చూశారు. నేను ఒక్క సంతకం పెడితే మీ భవనాలు మీ అంతస్తులు రెండు ముక్కలు అయిపోతాయి, నేను ఒక్క సంతకం పెడితే మీ ఆస్తులు ఇవన్నీ రెండుగా విడిపోతే ఒకదానికి నా కొడుకు యజమాని అవుతాడు అనేసరికి ఆడిటోరియం స్టన్ అయింది. ఎవరో తెలియదు అది. ఇది చెప్పాం ఇంటర్వెల్, ఇదే ఇంటర్వెల్ అండి అన్నాం. ఆ తర్వాత ఆయనకు నచ్చింది నాయుడు గారికి. మళ్ళీ అందరు నా వైపు కూర్చున్నారు. సెకండ్ హాఫ్ చెప్పండి, సెకండ్ హాఫ్ మా తమ్ముడు చెప్తాడండి అన్న. ఈయన మా బ్రదరు అసలు వినిపించానే మొదలెట్టండి. ఇది చెప్పిన తర్వాత ఆయనకి నచ్చేసిందండి కథ. అంతే అక్కడి నుంచి మొదలెడితే ఆ టైటిల్ అప్పుడు ఏంటంటే ఎంఎస్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఆయన, ఈయనకి ముందడుగు నచ్చట్లా సోగ్గాడు లాగా కృష్ణ గారికి ఒక టైటిల్. అప్పట్లో హీరోలకి అట్లా ఉండేవి అంటే ఆ టైటిల్ పెట్టినట్టంటే మాకేం ఇష్టం ఉండేది ముందడుగు అంటున్నాం. రికార్డింగ్ సాంగు ఆయన వచ్చారు ఎంఎస్ రెడ్డి గారు, ఏంటి అంటే వీళ్ళు కొత్త లేదా ముందడుగు అంటారండి అని అంటారు నాయుడు గారు. ఆడు లేదో నీ చేత ముందడుగు వేయిద్దాం అంటే నువ్వెందుకు వెనకడుగు వేస్తున్నావు అన్నాడు ఆయన. అసలు మీడియా అసలు ఆలోచించలే ఆయన ముందడుగు అన్నాడు అంతే అని. ఒకసారి అట్ట ముందడుగు ఒక 5-6 వేసాడండి ఆయన. అంటే ఆయన మా ఎందుకంటే మేము ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, మాకు అన్ని ప్రతిదీ కొత్తగా వింత మావాడేమో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వైస్ ప్రిన్సిపల్, నేను అకౌంటింగ్ జనరల్ ఆఫీస్లో సెంట్రల్ గెజిటెడ్ ఆఫీసర్ని. మాకు బాగా జీతాలు అయి ఉండే హోదా ఉండేది. అంచేత ఆ హోదా ఎక్కడికి పోతుందండి, ఓవర్ నైట్ గబాలు పోదు కదా. ఒక ఆఫీసర్ హోదా నాకు పోదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదా మావాడికి పోదు అంటే తెగించి మాట్లాడేవాళ్ళం. ఈ దాదాపు 40 సినిమాల దాకా అయిపోయింది మన దృశ్యం దాకా. ఆ దృశ్యం అప్పుడు మా పక్కన కూర్చొని చక్కగా మాట్లాడారు. నిన్న మొన్న కూడా ఒక 4-5 రోజుల క్రితం నేను ఆయన దగ్గరికి వెళ్ళా. కూర్చొని ఆయన పక్కన కూర్చున్నాను కాసేపు, ఆయన ఏదో చెప్పాలనుకున్నారు. ఆ తర్వాత నేను వెంకటేష్ బాబు సోఫాలో కూర్చుంటే లోపలికి డాక్టర్ తీసుకెళ్తే అన్నారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా ఎదురుగా కూర్చున్నారు. ఇలా అంటే నాకు కళ్ళం నీళ్ళు తెలియదు, ఎందుకంటే ఆయనతో ఒక 33 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఆయన చెప్పేది నేంటో నేను చెప్పేది ఆయన, ఇప్పుడు ఆయన ఏం చెప్పలేకపోతున్నాడే. ఇలాంటి పరిస్థితిని మనం చూడాలో భగవంతురా అనుకుని బాధ వేసింది. కానీ నేను తిరుమలలో ఉంటే ఆ తిరుమలలో దేవుణ్ణి చూసుకుని రాగానే ఆ మధ్యాహ్నానికి వార్త చెప్పారు, చాలా బాధ వేసింది. అక్కడి నుంచినే ఒక వెంకటేశ్వర స్వామి కోరుకున్నా, స్వామి నువ్వు చాలా గొప్ప దేవుడివి, ఒక మహానుభావుడు, వార్త ఇప్పుడు విన్నాను డైరెక్ట్గా స్వర్గానికి తీసుకెళ్ళిపోయిన ఆత్మ శాంతించాలని మనసారా కోరుకున్నాను అక్కడ.